नमस्ते अंडी मन ला प्रोग्राम की स्वागत ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే గవర్నమెంట్ పోస్టులకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తామో అనేక పోస్టులు పడతా ఉన్నాయి ఆ పోస్టులు పడతానే వాళ్ళు దానికి ఎగ్జామ్ రాయడానికి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు అయితే చాలా మందికి ముఖ్యమైన ప్రశ్న చాలా మంది అడిగేది ఏంటంటే ఇదంతా విద్యార్థులకు మాత్రమే దయచేసి మీరు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు మీరు గమనించండి ఆ అంటే ముఖ్యంగా వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే పోలీస్ కేసులుంటే ఏంటి సార్ మా పరిస్థితి అని అడుగుతా ఉన్నారు నేను ఆల్రెడీ గత వీడియో ఒకటి చేశాను అయితే అయినా సరే మళ్ళీ ఆ వీడియో చూడలేదు చాలామంది చూడకుండా మళ్ళీ అడుగుతా ఉన్నారు ముఖ్యమైన ప్రశ్న వాళ్ళు అడిగేది ఏంటంటే ఈ మేము ఇట్లా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వదలుచుకున్నామండి మా మీద పలానా సందర్భంలో కేసు పడింది మరి ఆ కేసుని మేము ఏం చేసుకోవాలి ఒక ప్రశ్న రెండో ప్రశ్న మేము కేసు ఆల్రెడీ రాజీ పడ్డాము మేము ఆ కేసుని ఆల్రెడీ రాజీ పడ్డాము లోకాయుక్తల ఇద్దరము ఇరుపక్షాలు రాజీ పడ్డాము అయిపోయింది దానికి సంబంధించి ఏదన్నా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా అని ఇంకో ప్రశ్న మూడో ప్రశ్న ఏంటంటే మేము ఆల్రెడీ ఒకవేళ జాబ్కి వెళ్ళిపోయి జాబ్లోకి వెళ్ళిన తర్వాత మేము మంచిగా జాబ్ చేసుకున్నాము ఒకవేళ మా మీద కేసులు అయితే ఏంటి మా పరిస్థితి ఏంటి అని అడుగుతాం సో ఆ భవిష్యత్తు గురించి మనకు సంబంధం లేదు ముఖ్యమైన ప్రశ్న చాలామంది అడిగేది ఏంటంటే ఇంకొకళ్ళు అడుగుతాం సార్ నేను డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాను లేదా పెట్టి కేసులో చిన్న చిన్న పెట్టి కోడిపందాల దగ్గర దొరికాను ఇలాంటి నేను ఫైన్ కట్టడం జరిగింది మరి అప్పుడు నేను తప్పు చేసినట్టే కదా అని ఇట్లాంటివి అని ఉంటే మరి జాబ్కి పనికి వస్తామా రామా అని ప్రశ్నలు అడుగుతా ఉన్నాను ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామ్ రాసే సందర్భంలో మీది వెరిఫికేషన్ చేసే సందర్భంలో మీ మీద కేసులు ఉన్నట్లయితే ఉదాహరణకు అది కేసులు ఏంటి 420 324 అటెంప్ట్ మర్డరా ఇవన్నీ చాలా ఉంటాయి కేసులు చాలా లిస్ట్ ఉంది తెలియదు ఏం కదా ఒకసారి నెట్లో చూసుకోండి అది కాగ్నిబుల్ అఫెన్సా నాన్ కాగ్నిబుల్ అఫెన్సా కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ మీకు నెట్లో కొడుతూ వచ్చేస్తుంది ఎలాగ మీరు ఆస్పిరెంట్స్ కాబట్టి అది చూసిన తర్వాత మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీ మీద కనుక కేసు ఉన్నట్లయితే అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అది గుర్తుపెట్టుకోండి మన కోర్టులు చెప్పేది అది ప్రతి ఒక్కరు కూడా అమాయకుడే ఎప్పుడు అతని కోర్టు నిజంగా ఇతను దోష అని చెప్పేంత వరకు అది గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకపోతే రెండోది చాలామంది లోకాదాతకి వెళ్ళాం సార్ మేము కాంప్రమైజ్ అయిపోయాం అంతా అయిపోయింది అది దాని గురించి ఏం ప్రాబ్లం లేదు టెన్షన్ తీసుకోవద్దు మీరు హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు మీరు మీకు అదృష్టం బాగుందంటే మంచి ఉద్యోగం మీరు పొందొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఇకపోతే చాలామంది డైవర్స్ విషయంలో అడుగుతారు సార్ మేము డైవర్స్ చేసుకున్నాం భార్యాభర్తల మధ్య అది రాయొచ్చా అది సంబంధం లేదు అంటే కేవలం క్రిమినల్ కేసులు మాత్రమే వేసుకోవచ్చు అంతేకాని సివిల్ కేసులు అంటే ఉదాహరణకి మీ ఆస్తులు ఏమైనా గొడవలు ఉన్నాయి అందులో మీరు ఉన్నారు అలాంటి సివిల్ కేసులు కానీ లేదు ఏదైనా ప్రాపర్టీ కేసులు కానీ ఇంకేదైనా ప్రాపర్టీకి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు క్రిమినల్గా అంటే సిఆర్పిసి ప్రకారం కానీ ఐపీసీ ప్రకారం కానీ మరే ఇతర సెక్షన్లు జైలు శిక్ష పడే సెక్షన్లు ఏవైతే ఉన్నాయో దానికి మాత్రమే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు జాబ్ వచ్చింది కేసు పెండింగ్ ఉంది అయినా ఏం భయపడాల్సిన అవసరం లేదు దానికి కొంత సమయం ఉంటుంది అప్పుడు మీరు హైకోర్టులో కూడా వేసుకోవచ్చు దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం నేను నా వీడియో ఉంది క్లియర్గా చెప్తున్నాను ఇకపోతే చిన్న చిన్న పెట్టి ఇష్యూ చెప్తున్నారు సార్ ఎక్కడ దొరికాము అక్కడ దాని గురించి కూడా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇకపోతే చాలామంది అడిగే ప్రశ్న మీ జాబ్ జాయిన్ అవుతాం సార్ అప్పుడు కేసులు పెడతారు అంటే కేసులు పెడతాను ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి 24 అవర్స్ జైల్లో ఉంటే ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతాడు అది మీరు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అది డిఫరెంట్ సబ్జెక్ట్ అది వేరండి అది సర్వీస్ మ్యాటర్ కింద వస్తే నెక్స్ట్ అది వీడియోలో చేస్తాను కాబట్టి ఎవరైనా సరే మీరు హ్యాపీగా మీకు ఇలాంటి డౌట్స్ ఏమంటే క్లియర్గా మీరు అన్ని రిమూవ్ చేసేసుకుని మీ మైండ్ నుంచి మంచి ఎగ్జామ్ రాసుకోండి చక్కగా మీరు ఉద్యోగాన్ని పొందండి మీ హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి లా మీడియా తరఫున మీ అందరికి బెస్ట్ విషయం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే జై హింద్.